Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ విపక్ష కూటమి చివరికి జరిగేది ఇదే. ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ఏపీలో ప్రధాన విపక్షాలన్నీ ఒకే గుటికి చేరే పరిస్థితికి ఏర్పడుతోంది. నిన్నటిదాకా జనసేన టీడీపీల మధ్యనే పొత్తు ఉండే అవకాశం కనిపిస్తున్న సీన్ కాస్త ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో 2014 రాజకీయం తెరపైకి వస్తోంది. ఇక ఏపీలో ఈ కూటమితో పొత్తు లేకపోయినా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా వైసీపీని వ్యతిరేకిస్తాయి. ఏపీ ఎన్నికలలో పోటీ చేయబోయే బీఆర్ఎస్ కూడా వైసీపీనే టార్గెట్ చేస్తుంది. అంటే ఏపీలో వైసీపీ అనుకూల వ్యతిరేక ఓట్లు మాత్రమే రేపటి ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. ఇక అధికార వైసీపీ అయితే విపక్షాలు కేవలం జగన్ని గద్దె దించాలన్న ఒకే ఒక అజెండాతో తప్ప మరే విషయంలోనూ కలిసి లేవని భావిస్తోంది. సీఎం అవుతాను అని పవన్ ఒకవైపు అంటుంటే ఏపీ నుంచి 20 MP సీట్లు అని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారని గుర్తు చేస్తోంది. ఇంకోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేనలను తన డైరెక్షన్లో తీసుకుపోవడం రిస్కీ టాస్క్గానే ఉంటుందని అంటున్నారు. ఇక వాటర్కి 2024 ఎన్నికలు చూస్తే పక్కా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ మీద అభిమానం ఉంటే, జగన్ ఇచ్చే స్కీముల మీద గురి ఉంటే ఖచ్చితంగా ఆ ఓట్లు ఫ్యాన్ పార్టీకి పడతాయి. వాటిని ఎవరూ వేరుచేయలేరు. అదేవిధంగా చూస్తే జగన్కి వేయాలనుకున్న ప్రతి ఓటు ఫ్యాన్ వైపే వస్తుంది. దానిని ఎవరూ టచ్ చేయలేరనే అంటున్నారు. అదే విపక్షం వైపు తీసుకుంటే జగన్ వ్యతిరేక ఓటు మొత్తం గంపగుత్తుగా ఒక కూటమికే పడుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు సీఎం కావాలనుకునే వారు ఉంటారు, అలాగే పవన్ సీఎం అని ఒక సామాజిక వర్గం ఆకాంక్షలు ఉన్నాయి. బీజేపీ మీద యాంటీగా మరో సెక్షన్ ఉంది. దాంతో ఈ కూటమిని ఏకోన్ముఖంగా జగన్ వ్యతిరేక దిశగా తీసుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయన్నది కూడా చర్చగా ఉంది. ఇక వైసీపీ వ్యతిరేక ఓటు అనే పవన్ అయినా మరో నేత అయినా ఇప్పటిదాకా విపక్షం నుంచి చెబుతూ వస్తున్నారు. అదే టైంలో వైసీపీ కూడా వ్యతిరేక ఓట్లు కూటమి వైపు వెళతాయా లేక చీలుతాయా అన్న దాని మీద దృష్టి పెట్టడం లేదు. దానికంటే ముందు తమకు ఉన్న పాజిటివ్ ఓటుని పెంచుకోవాలని చూస్తోంది. అందుకే జగన్ ప్రతి సభల్లో తాను చేసిన మంచి పనులు ప్రతి ఇంట్లో ఉన్నాయని, తాను మంచి చేశానని నమ్మితే తనకు మీరే ఒక సైన్యంగా అండగా నిలవాలని కోరారు. దాంతో వైసీపీ అనుకూల ఓటు ఎంత పెరిగితే అంత తమకు అడ్వాంటేజ్గా ఉంటుందన్నది జగన్ మార్క్ వ్యూహంగా కనిపిస్తోంది. యాంటీ ఓటును చేయకుండా విపక్షం ఒక్కటి చేయవచ్చేమో, కానీ అనుకూల ఓటుని మాత్రం ఏమీ చేయలేదన్నది వైసీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇదే తరహా వ్యూహాన్ని యూపీ ఎన్నికలలో బీజేపీ ప్రయోగించి 2వ సారి గెలిచిందని వైసీపీ నేతలు అంటున్నారు. అక్కడ విపక్షాలు అన్నీ ఒకవైపున చేరి యోగికి ఎదురు నిలిచాయి. అయితే జనాలకు యోగి కావాలో వద్దో అన్నది తేల్చుకునే సమయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఇప్పుడు కూడా ఏపీలో అలాంటి ఆప్షన్ జనాలకు వచ్చేలా ఉందని ఒక విధంగా విపక్షాలే ఆ సీన్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి దానిని మరింతగా పదునుపెట్టి అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోంది. దాంతో యాంటీ వైసీపీ ఓటు ఎంత ఉందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అనుకూల ఓటుని మాత్రం ముందే దగ్గర చేసుకుంటే మరోసారి విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు ఏపీలో విపక్షాలే జగన్ పేరుని ఎక్కువగా వాడి పాపులర్ చేస్తాయని, అలా అరుదైన ఎన్నికగా ఇది ఉంటుందని అంటున్నారు. అందరూ జగన్ పేరుతోనే రాజకీయాలు చేస్తారు కాబట్టి అది వ్యతిరేకమైనా కూడా మరోవైపు నుంచి అనుకూలంగా కూడా మారుతుంది అన్నదే వైసీపీ వ్యూహమని అంటున్నారు. జగన్ని పొగిడినా తిట్టినా రేపటి ఎన్నికలలో ఆయన పేరు ఫుల్గా మారుమోగడం ఖాయం. కేంద్ర బీజేపీ నుంచి ఏపీలోని చిన్న పార్టీల వరకు అంతా చేసే విపరీతమైన ఈ ప్రాపగాండ జగన్కి ప్లస్ అవుతుందని అంటున్నారు. దేశంలో యాంటీ మోడీ పాలిటిక్స్ని నడిపి 2019 విపక్షం చతికిలపడిన తీరును కూడా వారు ఉదహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే జగన్ వర్సెస్ విపక్షం తమకే మేలు అన్నదే ఫ్యాన్ పార్టీ అంచనాగా ఉందట.